వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం వేటపాలెం గ్రామ కాపురస్తుడిని. ఒక బీసీ కులానికి చెందినవాడిని. ఇరవై ఇళ్ళు ఉన్నాయి మాయి బీసీ కులం యాదవులు 20 ఇళ్ళు ఉన్నాయి. అలాంటి ఊరిలో కంటమనేని శ్రీనివాసరావు గారు మమ్మల్ని బయటికి తీసుకొచ్చి ఒక ఎంపీటీసీ పదవిగా గెలిపించాడు. జగన్ గారు అంతకుముందు లేదు, ఎవరికి లేదు లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడికి ఓటు ఎందుకు వేయాలి అనేది రెండు మొక్కల్లో మీకు వివరం చెబుతున్నాను. నేను జగన్మోహన్ గారి రెడ్డి గారికి ఎందుకు వేయాలంటే, నా తండ్రి జన్మనిచ్చాడు నాకు. నా తండ్రి జన్మనిస్తే ఆయన వృద్ధాపించను ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నాడు వాలంటరీ. అది ఒక బిట్టు. రెండో బిట్టు నా భార్యకి వయస్సు ఆసరా వస్తుంది. రెండోది కడుపును బిడ్డున్నాడు నాకు, చదువుకుంటున్నాడు. మరి ఆ రోజుల్లో ఇంజనీరింగ్ చదవాలంటే మా దగ్గర స్తోమత లేదు. మరి వాళ్ళు ఇచ్చిన డొనేషన్ల మీద, వాళ్ళు ఇచ్చిన ఫీజుల మీద నా కొడుకు చదివి వాళ్ళ ప్రయోజకుడై వాడి ఇంటి వాడు కాపురం వాడు దిద్దుకుంటున్నాడు. కనుక జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడికి ఎందుకు వేయాలంటే, చంద్రబాబు నాయుడు పరిపాలనలో జన్మభూమి కమిటీ పెట్టి పంచాయత్ ఆఫీసులో బుక్కులు ఓరక మనము ఎంత ఎత్తున పెట్టేవాళ్ళు. మరి అలాంటప్పుడు వీళ్ళు షుగర్ పేషెంట్లు, బీబీ పేషెంట్లు, మరి అలాంటి టైంలో వీళ్ళది తీసుకోవాలంటే సాయంత్రం అయ్యేది. మరి అప్పుడు ఏంటి పరిస్థితి? మరి ఈరోజు మనం నిద్ర లేపి వాలంటరీ మనకి ఇస్తున్నాడు. నేను ఇప్పుడు 5:30కే ఇస్తానంటున్నాడు చంద్రబాబు నాయుడు. మేము 6 గంటలకల్లా మన వాళ్ళు ఇస్తుంటే నేను 5:30కి ఇస్తానన్నాడు. ఇంతకుముందు ఏమైపోయింది? ఈ ఆలోచన ఎందుకు రాలా ఆయనకి? ఈ ఆలోచనలు ఎందుకు రాలా? ముసలి వాళ్ళ గురించి కానీ, పిల్లల గురించి కానీ. మరి ఇవాళ కుటుంబం మరి 25 లక్షల రూపాయలకి మనకి ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చాడు మహానుభావుడికి. ఆయన చేతులెత్తి నమస్కారం చేయాలి. 25 లక్షల కుటుంబానికి మరి అలాంటి ఆయనకి ఎందుకు వేయాలంటే, ఇన్ని సంక్షేమ పథకాలు కానీ ఇన్ని కార్యక్రమాలు కానీ మన ఇంటికి తీసుకొచ్చిస్తున్నారు. ఆ రోజు మనకి అడంగులు కావాలన్నా, 1B కావాలన్నా వాళ్ళనితో చెప్పించుకొని వాళ్ళని వెంబడి పెట్టి తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఊడిగా బాడిగా చేసి వాళ్ళని తీసుకొని వెళ్ళి పని చేయించుకొని మళ్ళీ అది వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో అన్ని పనులు చేయించుకొని మనకి ఏదన్నా అవసరాలు అయినప్పుడు 10 ఏళ్ళు కావాలంటే వాళ్ళ అవసరాలన్నీ తీర్చుకొని కానీ మనల్ని ఆశ్రయించేవాళ్ళు. ఇవాళ 10 రూపాయలు అడిగేది లేదు, తెచ్చుకునేది లేదు. ఎందుకు వేయాలంటే ఈ వ్యత్యాసం మీకు వివరించా నేను. జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడికి ఎందుకు ఓటేయాలంటే, మన కుటుంబంలో మన తండ్రి, తల్లి, భార్య, పిల్లలకి అనేక నలుగురికి ఈ సమాజం అనేది చక్కదిద్దాడు కాబట్టి మళ్ళీ ఆయనే కావాలి. ఆయనే ఇంటికి పెద్ద తండ్రిగా కావాలి. ఆయనే తండ్రి కొడుకుగా దిద్దాలి. ఆయనే మేనమామగా ఇంట్లో పట్టాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. సార్ చెప్పండి, ఇక్కడ గతంలో ఆనంద్ బాబు గారు బాధ్యతలు నిర్వహించేవాళ్ళు టీడీపీ తరఫున, ఇప్పుడు వైసీపీ తరఫున అశోక్ బాబు గారు ఉన్నారు. అంటే నియోజకవర్గంలో వీళ్ళిద్దరికున్న వ్యత్యాసం ఏంటి? వీళ్ళు ఉన్న క్వాలిటీస్ ఏంటి? అశోక్ బాబు గారు గెలుస్తారని చెప్పి ఇక్కడ ప్రజలందరూ చెప్తున్నారు. అసలు అశోక్ బాబు గారికి ఓటు ఎందుకు వేయాలి మనం? అశోక్ బాబు గారికి ఓటు ఎందుకు వేయాలంటే, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలన్నీ కూడా పేదల్లోకి వెళ్ళిపోయినాయి. వాటిల్లో ముఖ్యం 2,50,000 కోట్ల రూపాయలు డీపీటీ రూపంలో ప్రజలకి అందినాయి. అది మట్టి ప్రజలందరూ గుర్తించుకుంటున్నారు. డబ్బులు వేస్తే ఓట్లు వేయాలా అనేది కరెక్టే మీరు అడిగిన క్వశ్చన్. ఇంతకుముందు కూడా ఎప్పుడు చేస్తానన్న వాగ్దానాలు ఎవరు చేయలేదు. ఇంతకుముందు ముఖ్యమంత్రి ఈయన ముఖ్యమంత్రి చెప్పిన వాగ్దానాల్లో 99% వాగ్దానాలు చేశాడు. పేద కరోనా టైంలో కూడా పేదలందరికీ ఈ వేయబట్టే కరోనా టైంలో నుంచి మన ప్రజలందరూ కూడా, పేద ప్రజలందరూ కూడా బయటపడగలిగారు. అప్పుడు ఏం ఇబ్బంది లేకుండా కూడా ఈ డబ్బులు వేయబట్టి రొటేషన్ జరిగి వ్యాపారస్తులు జరిగినాయి. పేద ప్రజలందరికి కూడా సక్రంగా అందినాయి కాబట్టి పుష్టిగా తిని మన కరోనా కూడా ఎదుర్కొన్నాము. అంటే నియోజకవర్గంలో ఉన్న సమస్యలు, నియోజకవర్గంలో సమస్యలు అంటే సమస్యలు ఉన్నాయి. కాన్బాబు గారు గుంటూరులో ఉంటారు, అశోక్ బాబు గారు కొండపి అయినా కూడా వచ్చి నియోజకవర్గంలోనే ఉంటున్నాడు. ఆయన లేచి వచ్చేటప్పటికి ఈయన నియోజకవర్గంలో కూడా అన్ని ఉండి తిరిగి రావటం జరుగుతుంది. అది మెయిన్. అంటే ఆనంద్ బాబు గారు అసలు ఎవరికి మీకు అందుబాటులో లేనట్టుగా ఉంది. ఎందుకంటే ఎవరు అడిగినా ఆయన వెడ్డింగ్ కార్డు ఇవ్వాలని 5,000 ఖర్చు అవుతుంది చెప్తున్నారు. ఇక వెడ్డింగ్ కార్డు 5,000 ఖర్చు కాదు. ఆయన ఎప్పుడు గుంటూరులో ఉంటాడు, అందుబాటులో ఉండడు. ఆయన అదే ఆయన లేచి వచ్చేటప్పటికి ఇక్కడ నియోజకవర్గంలో తిరగటం అయిపోయింది. ఇక్కడ ఎలక్షన్ చేసుకోవటం కూడా మొత్తం కూడాను నియోజకవర్గంలో ఎంత మార్పు ఉందో చూడొచ్చు. ఏమూరులో అశోక్ బాబు గారి ప్రభంజనం ముందు నక్కానంద్ బాబు సాలడని చాలా స్పష్టంగా చెప్తున్నారు పెద్ద ఆయన. వీడియో జర్నలిస్ట్ భానుతో కలిసి ఏమూరు నుండి అబ్దుల్ అలీ మై డ్రీమ్ కోసం.